ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ 12 నియోజకవర్గాల్లో కూడా ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో 1878 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. స్టేషన్ గన్పూర్లో 1288, పాలకుర్తిలో 1965 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, పశ్చిమలో 4696 ఓట్లు. ఇక్కడ పశ్చిమలో ఉద్యోగులు ఎక్కువ స్థాయిలో ఉంటారు. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో పరకాల్లో 1770, వరంగల్ తూర్పులో 1902, నర్సంపేటలో 1625, వర్ధనపేటలో 2893, మహబూబాబాద్ లో 1875 ఓట్లు, అదేవిధంగా డోర్నకల్లో 1249 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ములుగులో 1840 ఓట్లు, భూపాలపల్లిలో 1945. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి అంతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగానే తెలంగాణ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకంగా ఉన్నారు, లేకుంటే కొంత అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా వెలువడ్డాయి. అదే నిజమైనట్టుగా భావించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, నెలలో ఏ రోజు జీతం పడుతుందో తెలియదు కాబట్టి వీరంతా కొంత తెలంగాణ ప్రభుత్వం పైన అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సంబంధించి మనకు అదే ట్రెండ్ కనిపిస్తుంది. తర్వాత ఈవీఎంలు తెరుస్తారు, ఈవీఎంలు తెరిచిన తర్వాత అభ్యర్థుల భౌతవ్యం అనేది పూర్తి స్థాయిలో బయటపడుతుంది. కేవలం పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఆధారంగా అభ్యర్థుల గెలుపు ఓటములను అంచనా వేయడం కరెక్ట్ కాదని భావించాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అందరూ అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పాలకుర్తిలో మంత్రి ఎర్రవేల్ దయాకర్ రావు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి, వరంగల్ తూర్పులో కొండా సురేఖ, ములుగులో సీతక్క, అదేవిధంగా వరంగల్ పశ్చిమలో 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ చీఫ్ గా చేసిన దాస్య వినయ భాస్కర్, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ చీఫ్గా పనిచేసిన గంటర వెంకటరమణారెడ్డి, భూపాల్పల్లిలో ఇలా ప్రముఖ నాయకులందరూ కూడా తమ రాజకీయ భవితవ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇదంతా మరో గంటలో పూర్తి స్థాయి ట్రెండ్ అనేది తెలుస్తుంది. ఈ నాయకులకు సంబంధించి ప్రజలు మరోసారి వీరిని ఆశీర్వదించి అక్కున చేర్చుకుంటున్నారా, లేకుంటే వీరిని వ్యతిరేకిస్తారనే తేలాల్సి ఉంది. అందరూ అనుకున్నట్టుగా ఒకవేళ కాంగ్రెస్ గాలి వీచినట్లయితే వీరందరికీ కొంచెం గెలవడం కష్టమనే ఒక భావన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నెలకొంది. అదేవిధంగా కాంగ్రెస్ గాలి కాకుండా పోల్ మేనేజ్మెంట్కి ఓటర్లు ప్రభావితం అయితే అప్పుడు నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందనే ఒక అంచనా కాంగ్రెస్ వర్గాల్లో, అంచనా రాజకీయ వర్గాల్లో ఉంది. కాబట్టి మొత్తంగా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీనికి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లో ఒకే పార్టీ ఇలా ముందంజలో ఉంది అంటే ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్ రావు అని మంత్రి ఉన్నారు, అక్కడ చాలా సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి ఉన్నారు, మాజీ మంత్రి సీనియర్ నాయకులు పల్లా రాజేశ్వరరెడ్డి చాలా కీలకమైన వ్యక్తి, మొన్నటి వరకు బీఆర్ఎస్ లో గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన సీనియర్. అంటే ఈ నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్ లో? పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, జనగాం. పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా ముందంజలో ఉన్నారు. ఉండడానికి కారణాలు కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు కొంత వ్యతిరేకంగా ఉన్నారు. 2004లో వైఎస్ఆర్ పాదయాత్ర తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం ఉద్యోగులే ఆ రోజు ప్రభుత్వం మారడానికి కారణం అనే ఒక భావన ఉంది. అప్పుడు కూడా ఉద్యోగులందరూ ఇదే భావనలో ఉన్నారు. ప్రభుత్వం అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు. ఈసారి కూడా అదే పవనాలు వీస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా నిరుద్యోగ యువత అనేది పూర్తిగా ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది. దానికి కారణం ఒకటి, ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, నెలలో ఏ రోజు జీతం పడుతుందో తెలియని పరిస్థితి. దీంతో సివిల్ స్కోర్ అని ఉంటుంది, వారు ఏమైనా ఈఎంఐ తీసుకోవాలన్నా లేకుంటే నెల నెల ఈఎంఐ కట్టాలన్నా, ఇదంతా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులంతా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పోస్టల్ బ్యాలెట్ వేశారనేది ఒక భావన అవుతుంది. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్ను బట్టి, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును బట్టి అదే నిజమవుతుంది. మీరు అన్నట్టు పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ ఉద్దండు, 6 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీగా పనిచేశారు. పూర్తిగా రాజకీయ ఓనమాలు కూడా తెలియని ఒక ఎన్ఆర్ఐ యశస్విని రెడ్డి ఇక్కడ నుండి పోటీ చేసింది. ఆమె ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆమె ముందంజలో ఉంది. కడియం శ్రీహరి పైన పోటీ చేసిన ఆమె సింగపురం ఇందిరా, ఇది 2వ సారి పోటీ చేయడం, ఆమె ముందంజలో ఉన్నది. పల్లరాజేశ్వరరెడ్డి రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన జనగామలో పోటీ చేశారు. ఆయన పైన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉన్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి పైన గండ్ర సత్యనారాయణరావు పోటీ చేశారు, పోస్టల్ బ్యాలెట్లో ఆయన ముందంజలో ఉన్నారు. మొత్తంగా ఓవరాల్గా చూస్తే పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీ అందరూ అనుకున్నట్టుగా ముందంజలో ఉంది. వరంగల్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ లో
ఊహించిన విధంగా అంటే అన్ని కాన్స్టిట్యూన్సీస్ లో 12 కాన్స్టిట్యూన్సీస్ లో కూడా కాంగ్రెస్ హవా అయితే కనబడుతుంది. మరి ఈవీఎం లో ఓపెన్ చేయడానికి కూడా ఇక మరి కాసేపట్లో అంటే 9 గంటలకు మేబీ ఈవీఎం లు కూడా స్టార్ట్ చేయొచ్చేమో. ఎనీవే సుధాకర్ మీతో అప్డేట్స్ లో ఉంటాం మళ్ళీ. థాంక్యూ. అంటే వరంగల్ విషయంలో పాలకుర్తిలో మంత్రిగా పనిచేసి అంత సీనియర్ ఉద్దండులైన ఎర్రబెల్లి దయాకర్రావు గారికి కూడా మరి పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం నిరాశ తప్పని పరిస్థితే ఉంది. బట్ ఇదే ఈవీ